మనము ఈ వీడియోలో విద్యుత్ యొక్క అయస్కాంత ఫలితము మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని పరిశీలిద్దాము. కావలసిన పరికరాలను ఒకసారి పరిశీలిద్దాము. ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటే విద్యుత్ అయస్కాంతము. దీన్ని ఎలా తయారు చేయాలంటే ఒక మేకును తీసుకుని దానికి ఈ విధంగా ఇన్సులేషన్ ఉన్న కాపర్ వైర్, ఇన్సులేటెడ్ కాపర్ వైర్ అంటాము తెలుగులో, విద్యుత్ బంధకపు పోతగలిగిన రాగితీగ దానిని అనేక చుట్లుగా దీనికి చుట్టేయాలి. అలా చుట్టేసిన తర్వాత రెండు చివరిలో ఉన్న ఈ ఇన్సులేషన్ని తొలగించాలి బ్లేడ్ సహాయంతో. నెక్స్ట్ కొన్ని మేకులు, చిన్న చిన్న మేకులు ఇవి, 2 సెల్స్ విత్ బ్యాటరీ హోల్డర్, అలాగే ఒక స్విచ్, తర్వాత క్రోకడైల్ క్లిప్స్ కలిగిన కనెక్టింగ్ వైర్స్. వీటితో మనము విద్యుత్ యొక్క అయస్కాంత ఫలితాన్ని అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనం చూపించబోతున్నాం. ఇప్పుడు మనం సెల్స్ కలిగిన ఈ బ్యాటరీ హోల్డర్ని ఒక స్విచ్ సహాయంతో ఎలక్ట్రోమ్యాగ్నెట్కి కనెక్ట్ చేసాము. ఇది వాల్యూము, సర్క్యూట్ ఇది. ఇప్పుడు మనం బ్యాటరీ నుంచి పవర్ని పంపించిన వెంటనే, ఎలక్ట్రిసిటీని దీంట్లోంచి పాస్ చేసిన వెంటనే ఇది ఎలక్ట్రోమ్యాగ్నెట్గా మారుతుంది. ఎలక్ట్రోమ్యాగ్నెట్గా మారిన తర్వాత ఈ చిన్న చిన్న మేకల్ని అట్రాక్ట్ చేస్తుంది. స్విచ్ ఆన్ చేస్తే ఇది జరుగుతుంది. స్విచ్ ఆన్ చేశాను, చూడండి, ఇది ఎలక్ట్రోమ్యాగ్నెట్గా మారి మేకులన్నింటినీ అట్రాక్ట్ చేసింది, అంటే విద్యుత్ అయస్కాంతంగా మారింది, మేకుల్ని ఆకర్షించింది. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే దాని ఎలక్ట్రోమ్యాగ్నెటిజం అనేది పోయి మొత్తం మేకులన్నింటినీ వదిలేస్తుంది. అంటే మనము దీని గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తే ఇది అయస్కాంతత్వాన్ని పొందుతుంది, విద్యుత్తును ప్రవహింపజేయడం మానేస్తే అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. మనము ఈ విధంగా ఒక మేకు, ఇన్సులేటెడ్ కాపర్ వైర్ని ఉపయోగించి అంటే విద్యుత్ బంధకపు పూత కలిగిన రాగితీగ ఉపయోగించి ఒక విద్యుత్ అయస్కాంతాన్ని, ఎలక్ట్రోమ్యాగ్నెట్ని తయారు చేసుకోగలిగాము.